శ్రీరస్సు శుభమస్సు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః మన ప్రాచురానికి స్వాగతం నేను మీ శైలజ శ్రీనివాస్ ఇవాల చాలా ఈజీగా బొబ్బట్లు చేసుకోవడం ఎలా నేను చెప్తానండి చాలా ఈజీ ప్రాసెస్ ఎటువంటి కష్టం లేకుండా ఈజీగా చేసుకోవడం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది దొడ్డు రవ్వ మన మామూలుగా బాంబే రవ్వ కాదండి దొడ్డు రవ్వ ఇదొక గ్లాస్ తీసుకోవాలి ఒక గ్లాస్ తీసుకొని అలాగే ఒక గ్లాస్ బెల్లం కూడా తీసుకోవాలి చూడండి ఇదే గ్లాస్ లో బెల్లం ఒక గ్లాస్ మనం గోధుమల రవ్వ తీసుకున్నాం కదండి అలాగే సేమ్ అదే గ్లాస్ తోని అదే గ్లాస్ తోని బెల్లం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని చాలా ఇట్లా చాలా మెత్తగా ఉంటుందండి బెల్లం బాగుంటుంది ఇటువంటి బెల్లం మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే మనం ఈజీగా ఇలా ఇలానంగా నచ్చేస్తుంది ఇలాంటి బెల్లం మాత్రమే తీసుకోవాలి తెల్ల బెల్లం తీసుకోవద్దు మంచిగా చాలా చక్కగా ఇట్లా మెత్తగా అయిపోతుంది ఊకనే ఇట్లా అనగన కథ ఇటువంటి బెల్లం మాత్రమే తీసుకోవాలి ఇది ఒక చూడండి ఒక గ్లాస్ అది తీసుకున్నాను ఒక గ్లాస్ ఇది తీసుకున్నాను అక్కడక్కడ చిన్న అసలు తీసేసుకుంటే సరిపోతుంది ఏం కాదు ఇవి రెండు ఇలా మిక్స్ ఇట్లా మిక్స్ సారీ ఇలా రెండు మిక్స్ చేసుకోవాలి అంటే కలుపుకోవాలి ఇవి రెండు కలుపుకొని ఈ బెల్లము తర్వాత ఈ గోధుమ రవ్వ ఈ రెండు ఇలా కలిపేసుకోవాలి చూడండి చక్కగా ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే గ్లాస్తో చూడండి ఇదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి చూడండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటే సరిపోతుంది మూడు సమపాలంగా తీసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు ఒక గ్లాసు గోధుమ రవ్వ ఒక గ్లాసు బెల్లం అంటే మనం నేను గ్లాస్ తీసుకున్నాను మీరు మీకు అందుబాటులో ఏది ఉంటే అది దాని కొలత కరెక్ట్గా మూడు కరెక్టు సమపాలలో తీసుకోవాలి తీసుకొని ఇది ఒక గంట నుంచి రెండు గంటల వరకు నానబెట్టుకోవాలండి ఒక కనీసం ఒక రెండు గంటలన్నా నానబెట్టాలి ఇది నానబెట్టిన తర్వాత నేను చెప్తాను ఏం చేయాలో ఇవి నానబెట్టుకున్నాం కదండి ఒక టూ అవర్స్ అలా వన్ టూ అవర్స్ అలా నానబెట్టుకున్నాం కదండి ఏది గోధుమ రవ్వ తర్వాత బెల్లం ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాము ఒక గ్లాస్ గోధుమలు తీసుకున్నాము ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాము చూడండి చక్కగా నానిపోయాయి ఇలా అంటే ఇలా అనగానే కదా ఇలా మెత్తగా అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీకి వేసుకుందాం మనం నేను మిక్సీకి వేసినాక చూపెడతాను ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలండి వేసుకొని ఇలా మూత పెట్టేసుకొని చక్కగా మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది చూడండి మిక్సీ పట్టాను చూడండి ఎంత మెత్తగా ఇలా మెత్తగా పట్టుకోవాలి మిక్సీ ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత నేను ఎలా చేయాలి చూడండి ఇక్కడ నేను కొంచెం తినే సోడా వేస్తున్నాను తినే సోడా వేసి ఇక్కడ చూడండి నేను పెంక పెట్టాను మా ముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పిండి చూడండి ఇలా పిండి రెడీ చేసి పెట్టుకున్నాను మరీ పలుసగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా మనం దోశల పిండి ఎలా వేసుకుంటామో అలాగే ఈ మాదిరిగా తయారు చేసి పెట్టుకోవాలి అంటే ఫస్ట్ గోధుమ పిండి గోధుమ రవ్వ తీసుకొని గోధుమ రవ్వను తర్వాత బెల్లము బెల్లము ఒక గ్లాసు గోధుమ పిండి గోధుమ రవ్వ ఒక గ్లాసు ఈ రెండు సమపాలంగా తీసుకొని నీళ్లు కూడా అదే గ్లాసుతో సమపాలంగా తీసుకొని మూడు కలుపుకొని ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి రెండు గంటలు నానబెట్టిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి వేసుకున్న తర్వాత మళ్ళొక మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకోవాలి అలా నానబెట్టుకున్న తర్వాత ఇలా పెంక పెట్టుకొని పెంక ఫస్ట్ పెద్దగా పెద్ద మంటతో పెట్టుకోవాలి తర్వాత చిన్నగా చేసేయాలి చూడండి ఇక్కడ నెయ్యి తీసుకున్నాను నెయ్యి తీసుకొని నెయ్యి ఇలా కొంచెం మనం రాసుకోవాలి నెయ్యి తినే వాళ్ళు ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు
చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది చిన్న మటన్ ఇది మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి చూడండి ఇలా చక్కగా అప్లై చేసుకోవాలి చూడండి దీని ఇలా మరొకసారి మనం తిరిగేసుకుందాం చక్కగా ఎంత బాగా కాలిందో చూడండి ఇలా చక్కగా రెండు వైపుల కాల్చుకున్న తర్వాత మనం ప్లేట్ లోకి తీసుకుంటే సరిపోతుంది చూడండి బొబ్బట్టు ఎంత ఈజీగా తయారైపోయింది మనం ఇలా చిన్న పిల్లలకు గాని పెద్దవాళ్ళకు గాని సాయంత్రం పూట గాని మార్నింగ్ అయినా సరే పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా సంతోషంగా ఈజీగా తింటారు ఇది చాలా ఈజీ పద్ధతి చూశారు కదండి దొడ్డు రవ్వ బెల్లం బొబ్బట్లు దొడ్డు రవ్వ బెల్లం బొబ్బట్లు ఎంత బాగునాయోసారి చూడండి చాలా చక్కగా నెయ్యి కూడా వేసినట్టుగా ఏం లేదు చిన్న పిల్లలకి ఇలా తినబెట్టాలి గాని ఎంత ఇష్టంగా తింటారో అండి అలాకు బాక్సులలో గాని లేకపోతే స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇలా స్నాక్స్ లెక్క తినబెడితే చాలా చక్కగా ఉంటుంది అంతేకాకుండా పండుగలప్పుడు మనకు చాలా ఈజీగా దేవునికి నైవేద్యం ఎక్కియాలంట గనుక ఈ విధంగా చేసుకున్నా కూడా చాలా చక్కగా ఈజీగా తొందరగా అయిపోతుందండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ నొక్కండి అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా వీడియోలన్నీ మీకు వస్తాయి నమస్తే అండి మీ శైలజ శ్రీనివాస్